కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన కామందులను కఠినంగా శిక్షించాలంటూ బాలికలు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు దాడులు అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కనకమహల్ సెంటర్లోని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం నుంచి నర్తకీ సెంటర్, ఏసీ సెంటర్, ట్రంక్ రోడ్డు మీదుగా గాంధీబొమ్మ సెంటర్, పొగతోట మీదుగా డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామచంద్రారెడ్డి ఆసుపత్రి వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె శ్రీను నాయక్, రామచంద్రారెడ్డి నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ శ్యామల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐత్వా మహిళలు, డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు రేపు మా హాస్పిటల్ ని ఓపీలని బంద్ చేసి ఈ పోరాటంలో మేము దిగడం జరిగింది. మిత్రులారా, చాలా దుర్మార్గం, చాలా హేయం, చాలా నీచం. కలకత్తాలో ఒక జూనియర్ వైద్యురాలు పైన ఒక ఆడపిల్ల మీద గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు ఆడపిల్ల చదువుకోవటమే చాలా కష్టం ఉంది. వాళ్ళు ఇంట్లో ఉన్న అనేక అవరోధాలను అధిగమించి ఈరోజు చదువుకొని డాక్టర్లు అవుతూ ఉండి వారు ప్రజలకు సేవ చేయడానికి, పేషెంట్లకు వైద్యం చేయడానికి సిద్ధమై వచ్చిన పేషెంట్ల ప్రాణాలు కాపాడే వైద్యులకే ఈరోజు రక్షణ లేదు. ఆడపిల్లలు అంటేనే అంత చులకన. ఎందుకు ఒక డాక్టరు అనేక మంది పేషెంట్ని ప్రాణాలు కాపాడుద్ది, వాళ్ళ నొప్పిని బాధని నుంచి విముక్తి రాల్చేస్తుంది. అలాంటి ఒక వైద్యురాలని, పేషెంట్ని ప్రాణాలు కాపాడే ఒక వైద్యురాలని, ఒక ఆడపిల్లని అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసి చంపారంటే చాలా దుర్మార్గం. మేము రామచంద్ర ప్రజావాస్యాలుగా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గం పరిస్థితి. ఇక్కడే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో, అనేక ఇన్స్టిట్యూట్లో రాగి పేరుతో కానీ ఇతర ఇతర అంశాల్లో మహిళల్ని అరాచకం, వాళ్ళ మీద దాడులు అని చాలా ఖండిస్తూ ఉన్నాం. దుర్మార్గ పరిస్థితి, దీన్ని మేము అందరితో వదలం. అక్కడ ఈ డ్రగ్ మాఫియా ఇలాంటివి చేరి కాలేజీల్లో మొత్తం లీడ్ చేస్తూ ఉంది. అంటే వైద్యుల కంటే కూడా హాస్పిటల్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఏం చేస్తుంది, యాజమాన్యం ఏం చేస్తుంది, యాజమాన్యం ఒక నిర్లక్ష్యం వలన, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన గుండాలు పెచ్చి రెచ్చిపోయి ఈ రోజున వైద్యశాలలో చొరబడతా ఉంటే ఏం చేయాలా? కాబట్టి మహిళలు ఈ రోజున పని విధాలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలా? ఈ రోజున జరిగినటువంటి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి దుర్మార్గులైన ఎవరో ఒకరు మాత్రం ఏదో నేను చేశానని చెప్పి అంగీకరించారు, కానీ వాళ్ళ వెనక మాఫియా గ్యాంగ్ ఉంది. ఇలాంటి గ్యాంగులందరినీ బయట రప్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలకు ఒక న్యాయం జరగదు, మహిళలకు అన్యాయం జరుగుతుంది. చాలా హేమ నీచమైన ఈ కృత్యాన్ని రాబోయే కాలంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని రామచంద్ర హాస్పిటల్ డాక్టర్గా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ నెల 9వ తేదీ రాత్రి కలకత్తాలోని కేఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పీజీ 2వ సంవత్సరం చేస్తున్నటువంటి మౌమిత అనేటువంటి జూనియర్ డాక్టర్పై, ఈమె తల్లిదండ్రులకు ఒకటే కూతురు, పేద కుటుంబంలో పుట్టిన, మంచి ఎడ్యుకేషన్ తీసుకొని ఒక మంచి బెస్ట్ స్టూడెంట్గా చదువుకుంటూ గవర్నమెంట్ కాలేజీలో సీటు పొందింది. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి ఈరోజు పర్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల విభాగంలో పీజీ చేస్తున్నటువంటి ఈ మౌమితపై అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అయితే ఆ యొక్క కాలేజీ ప్రిన్సిపాల్ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఒక స్టోరీ రచించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు వచ్చి 3 గంటల సేపు వెయిట్ చేశారు. మా బిడ్డ చనిపోయిందని మాకు సమాచారం ఇచ్చారు. ఏది మా బిడ్డను చూపించండి, అసలు మా బిడ్డ కాదా అని 3 గంటల సేపు వాళ్ళు రోధిస్తే అప్పుడు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఆగస్టు 14వ తేదీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఆమెది ఆత్మహత్య కాదు, సామూహిక అత్యాచారం, అనేక మంది ఆమె మీద విడతల వారిగా అత్యాచారం చేశారు అనేటువంటిది పోస్ట్ మార్టంలో రిపోర్ట్లో రావడంతో ఆ యొక్క కేసును సిఐడి పార్టీకి అప్పగించాలని హైకోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడున్నటువంటి రాజకీయ పరంగా ఉన్నటువంటి దుడ్డంగులందరూ కూడా హాస్పిటల్ మీద దాడి చేసి సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు. ఇటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటిది. ఒక పేద బిడ్డ చదువుకొని ఎంతమందో ప్రాణాలకు నిలబెట్టేటువంటి భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి ఒక మహిళా డాక్టర్ను ఈ విధంగా చంపేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు ఇది హాస్పిటల్లోనే జరిగిందా, సెమినార్ హాల్లోనే జరిగిందా, లేదా దుడ్డంగులందరూ బయటికి తీసుకెళ్లి చంపేసి తీసుకొచ్చి అక్కడికి పడేశారా అనేటువంటి ఆలోచన కలిగించే విధంగా ఆమె యొక్క హత్య ఉంది. కాబట్టి వెంటనే దీన్ని రాజకీయం చేయడం కానీ, కామాంధులను రాజకీయ నాయకులు కాపాడడం కానీ జరగడం అనేటువంటిది సరైనటువంటిది కాదు.
దీన్ని ఈరోజు మహిళా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈరోజు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ అదేవిధంగా నర్సింగ్ స్కూలు విద్యార్థినులు కానీ అందరూ కూడా ఈరోజు మహిమితాయకు మద్దతుగా ర్యాలీ చేస్తున్నాము. ఆమె తండ్రికి నష్టపరిహారం ఇవ్వడానికి ఆ కాలేజీ వారు వెళ్ళారు. నాకు ఈ నష్టపరిహారం వద్దు, నా బిడ్డను ఏదైతే ఈ పరిస్థితికి తీసుకొచ్చి చంపేశారో వారందరికీ శిక్ష పడడమే నాకు నిజమైనటువంటి నష్టపరిహారం అని ఆ తండ్రి తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ యొక్క కామాంధులను శిక్షించాలనేటువంటిది, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఇతర ప్రాంతాల్లో మహిళలను అత్యాచారం చేసిన వెంటనే నడి రోడ్లో కాల్చివేస్తున్నారో అటువంటి చట్టాలను మన భారతదేశంలో కూడా తీసుకురావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క అత్యాచారాల గురించి వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదండి. ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లలో అక్క చెల్లెళ్ళు అమ్మ నా అమ్మలు లేరా? ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు సమాజంలో చూస్తున్నాము. వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ నర్సెస్కి కానీ డాక్టర్స్కి కానీ సరి అయినటువంటి రక్షణ అనేటువంటిది చాలా కరువైపోతుంది. స్వతంత్రం అనేటువంటిది వచ్చింది అని నిజంగానే మనం చాలా ఘనంగా చేసుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం ఆడపిల్లలకైతే లేకుండానే ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాము, ఎన్నో నినాదాలు పెడుతున్నారు. ఇప్పుడు మొన్న చూసినట్లయితే నిర్భయ కేసెస్ అన్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతుంది సొసైటీ. కేవలం అవి పేరుకు మాత్రమే ఉంటున్నాయి, కానీ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేసరికి వాటిలో ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదు. దయచేసి నైట్ డ్యూటీలో కానీ డే డ్యూటీలో కానీ ఒక నర్స్ కానీ ఒక డాక్టర్ కానీ బయటకు వస్తే వాళ్ళని చూస్తేనే భయపడే అంత భయంకరంగా శిక్ష అనేటువంటిది వీళ్ళకి వేయాలి. అలా వేస్తే కానీ ప్రభుత్వాల్లో నుంచి మాకు రక్షణ ఉంది అనేటువంటి ఆ యొక్క మాట అనేది ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సొసైటీ నుంచి మాకు రక్షణ లేదు అనేటువంటిది ఇవి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటికీ కూడా ఒక కారణం ఏంటి అంటే ప్రభుత్వాలే ఈ రోజుల్లో కుమ్మక్క అయిపోయేసి సరి అయినటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేయటంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వీటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని మేమందరం రామచంద్రారెడ్డి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ హాస్పిటల్ తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఇక నిర్భయ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసినప్పుడు ఒక ఒక మనిషిగా ఒక క్రూరత్వం అనేటువంటిది అతనిలో భయం అనేటువంటిది కలిగే విధంగా శిక్ష అనేది ప్రభుత్వాలు తీసుకోవాల్సిందండి. ప్రభుత్వం అనేటువంటిది తన వైపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే తప్ప నర్సెస్కి డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేటువంటిది కలగడం చాలా కష్టం. కాబట్టి దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా యాక్షన్ తీసుకొని నర్సెస్కి డాక్టర్స్కి కావాల్సినటువంటి సంరక్షణను కల్పించాల్సిందిగా. వాళ్ళకి నర్సెస్ మీద చెయ్యి నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ టచ్ చేయాలంటేనే వాళ్ళకి భయపడే విధంగా కఠినమైన శిక్ష వేయాలండి. ఈరోజు వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుందండి. ఎంతో మంది ప్రాణాలని రక్షించిన హస్తాలండి అవి. అలాంటి హస్తాలని ఈరోజు ఎంత ఘోరంగా ఎంత క్రూరంగా వాళ్ళని హింసిస్తున్నారంటే అది వినటానికి కూడా చెవులు సహకరించట్లేదండి. దయచేసి విషయంలో ప్రభుత్వాలు కేర్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పిల్లలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ స్వాతంత్రం వచ్చింది అంటున్నారు, కానీ ప్రభుత్వం ఎలాంటి మహిళల మీద ఎలాంటి కేర్ తీసుకోవడం లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు, కానీ నైట్ డ్యూటీలు కూడా డ్యూటీలు అలాంటివన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి రక్షణ కావాలి. నైట్ డ్యూటీలో ఇంకా రక్షణ కావాలి. ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఏం చేస్తుంది? ఇమీడియట్ యాక్షన్ ఉండాలి అలాంటప్పుడు, అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.